కోరుకుంటున్నాము. సందీప్ గారు ప్లీజ్. హాయ్ హాయ్ బందర్, మచిలీపట్నం ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ వచ్చేసిన ఆహ్వానితులందరికీ, మంత్రివర్యులు గారు రవీంద్ర గారికి, మిగతా ఆహ్వానితులందరికీ నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్ మీ ఇంత బిజీ షెడ్యూల్న మంత్రి గారు వచ్చినందుకు. నా ఫస్ట్ సినిమా అండి. కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వడంలో రాజు గారికి తెలిసిందే. ఆయన చాలా సినిమాలు చేశారు, ఆర్య, బొమ్మరిల్లు, మొన్న లేటెస్ట్ బలగం, కొత్త బంగారు లోకం, ఇలా. సో ఇలాంటి సినిమా ఇలాంటి నిర్మాత చేయగలుగుతారు. సో దిల్రాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ కథను నమ్మినందుకు. మీరు ఎప్పుడు ఫస్ట్ నుంచి కథను నమ్మే నిర్మాత. తర్వాత సినిమాకి సంబంధించి నాకు హర్షిత్ గారు, హన్షిత గారు ఈ సినిమా నిర్మాతలు. సో వాళ్ళకు కూడా పర్సనల్గా చాలా థ్యాంక్స్ అండి. హర్షిత్ గారితో నాకు చాలా ట్రావెల్ ఉంది, చాలా అనుబంధం ఉంది. తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టిన తర్వాత రిబెల్ స్టార్ ప్రభాస్ గారు మా టీజర్ లాంచ్ చేశారు. సో ప్రభాస్ గారితో నాకు సలార్లో పనిచేసే అవకాశం వచ్చింది డైలాగ్ రైటర్గా. సో థ్యాంక్ యూ ప్రభాస్ సార్. ప్రభాస్ గారి గురించి ఒక్క మాట చెప్తాను, ఆయన గుణం ఎవరికీ ఉండదు, ఆయన రుణం ఎవరికీ ఉండడు, అది ప్రభాస్ గారు. తర్వాత నన్ను, నేను కొత్తవాడినైనా నన్ను నమ్మి నాకు రాయటానికి ఛాన్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. యు ఆర్ లైక్ అ ఫ్యామిలీ, యు ఆర్ లైక్ అ బ్రదర్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత నా పేరెంట్స్, మా నాన్న, మా అమ్మ, నా జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇద్దరికీ కృతజ్ఞతలు. తర్వాత మా నటీనటులు అందరికీ, సుహాస్ గారు, సుహాస్ గారు ఓకే చేయడం వల్లే సినిమా వచ్చింది. సుహాస్ గారు మన జిల్లావాడు. సో ఈ మీలో నుంచి వచ్చినవాడు, మట్టి విలువ తెలిసినవాడు, కష్టం విలువ తెలిసినవాడు, ఇవాళ ఇంత స్టేజ్ బై స్టేజ్ ఎదుగుతున్నాడు. థ్యాంక్ యూ సుహాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్. సంగీర్తన గారు, ఈ సినిమాలో ఇంకా చాలా గొప్ప నటులు ఉన్నారు. రాయేంద్ర ప్రసాద్ గారు, మై డీపెస్ట్ కండోలెన్సెస్ సార్, ఒక విషాదం జరిగింది మీ ఇంట్లో. వెన్నెల కిషోర్ గారు, ప్రభాస్ సీన్ గారు, మురళీ శర్మ గారు అందరు నటించారండి. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్12న విజయదశమి సందర్భంగా సినిమా వస్తుంది, దయచేసి థియేటర్స్లో చూడండి. స్పెషల్గా లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మెన్షన్ చేసేది నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, నాని, సంజయ్, నాగార్జున, నా ముగ్గురు మెయిన్ సపోర్ట్ నాకు షూటింగ్లో. ఈ ముగ్గురు ఉంటే కో డైరెక్టర్ లాంటివాడితో కూడా పని లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. వన్ ఆఫ్ మై బెస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ ఐవ్ హ్యాడ్. విజయ్ బుల్గానిన్ గారు మ్యూజిక్ ఇచ్చారు, కేకే గారు లిరిక్స్, ఆల్ టెక్నీషియన్స్, సాయి శ్రీరామ్ గారు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఇన్ ద ఫిల్మ్, కెమెరామెన్గా రామ్ కుమార్ గారు. సో ప్రతి ఒక్కరికి, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. వన్స్ అగైన్ అక్టోబర్12 విజయదశమి, నాకు విజయాన్ని అందించమని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జనక అయితే గనక. థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. డెఫినెట్గా ఆ విజయం మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ. అండ్ ఇప్పుడు బ్యూటిఫుల్ సంగీర్తన విల్ స్పీక్. సంగీర్తన, హియర్ ఈస్ ద మార్క్.